Welcome to my channel, Life is Learning. Hello friends, ఇవాళ మన కొత్త టాపిక్ ఏంటంటే వర్డ్ ఫ్యామిలీస్. మనం బిగినింగ్ సౌండ్స్ నేర్చుకున్నాం, తర్వాత ఏమో ఒక్కొక్క ఆల్ఫాబెట్ అంటే మన ఆల్ఫాబెట్ సౌండ్స్ ఏంటి అది మీకు నేర్పించాను, తర్వాత ఏమో బిగినింగ్ సౌండ్ అంటే ఏమిటి, ఎండింగ్ సౌండ్స్ ఏంటి అవి చెప్పాను. సో ఇప్పుడు మనకి మిడిల్ సౌండ్ అంటూ మనం నేర్చుకోవాలంటే ఈ వర్డ్ ఫ్యామిలీస్ అనేది మనం నేర్చుకుంటే మిడిల్ సౌండ్ అనేది చాలా ఈజీగా పిల్లలు నేర్చుకోగలుగుతారు. సో ఈ వర్డ్ ఫ్యామిలీస్లో చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట అండి. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ వర్డ్ ఫ్యామిలీస్. సో వర్డ్ ఫ్యామిలీస్ అనేది వర్బల్స్తోనే ఉంటాయి. వర్బల్స్ ఇప్పుడు ఈ వర్బల్స్ అనేది ఏంటంటే నేను ముందు ముందు ఉన్న వ్లాగ్స్లో వర్బల్స్ అది ఏంటి, తర్వాత కాన్స్టెంట్స్ అంటే ఏంటి అనేది చేస్తాను. కానీ ఇప్పుడు మన వర్డ్ ఫ్యామిలీస్ దానికి వోవల్స్తోనే మనకి ఉంటాయి కాబట్టి నేను ఇది రాశాను. సో మనకి వర్డ్ ఫ్యామిలీస్లో మనం నేర్చుకోపోయేది ఏతో స్టార్ట్ అయ్యేది, ఏ ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ, ఐ ఫ్యామిలీ, ఓ ఫ్యామిలీ అండ్ యూ ఫ్యామిలీ. సో మనం తెలుసుకునే వోవల్స్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు, ఫైవ్. ఈ ఫైవ్ లెటర్స్ ఏ, ఈ, ఐ, ఓ, యు. సో మన వర్డ్ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఈ వోవల్స్తోనే ఉంటుందన్నమాట, అందుకని ఇదే మీకు చూపించాను. ఇప్పుడు వర్డ్ ఫ్యామిలీస్ మనం చెప్పాను, ఫస్ట్ది మన వర్డ్ ఫ్యామిలీస్లో ఏతో స్టార్ట్ చేయబోతున్నాం, ఎందుకంటే మన వోవల్ స్టార్ ఏ కదండి. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఏ. సో మన ఏతో ఏ ఫ్యామిలీస్ ఉన్నాయో చెప్తాను. యాట్, అప్, అన్, అడ్, అప్, యామ్, యాడ్, అర్. సో ఇవన్నీ కూడా వర్డ్ ఫ్యామిలీస్, ఏతో వచ్చే వర్డ్ ఫ్యామిలీస్. సో ఇది యాట్ అండి, ఇది యాట్ ఫ్యామిలీ. సో ఈ యాట్ ఫ్యామిలీతో మనం ఇట్లా పిక్చర్స్తో కలెక్ట్ చేసి లేదా మన దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న తో కూడా ఏమైనా చూపిస్తే బ్యాట్, సో ఇంట్లో పిల్లలు ఆడుతుంటారు కదా బ్యాట్ బాల్, సో బ్యాట్ చూపించవచ్చు. హ్యాట్స్ ఉండే ఉంటాయి మన ఇంట్లో, మ్యాట్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటివి కొన్ని చూపిస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఇగోండి ఇది యాట్ ఫ్యామిలీ. క్యాట్, బ్యాట్, హ్యాట్, మ్యాట్, ర్యాట్, సాట్. ఇప్పుడు ఈ వర్డ్ ఫ్యామిలీతో మనం ఎలా ఇంకా ఏం రాయొచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం యాట్ ఫ్యామిలీ నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఇది మీరు క్యాపిటల్లో ఎందుకు రాయట్లేదంటే అండి, ఇది సెకండ్ లెటర్ అవుతుందండి. సో దీని ముందు మనకి లెటర్ వస్తుంది, అందుకనేసి ఇది మధ్య లెటర్ కాబట్టి మనం క్యాపిటల్ లెటర్స్లో రాయట్లేదు ఇప్పుడు ఇది. సో యాట్ ఫ్యామిలీతో మనం చూడండి, బ్యాట్, బ, అ, ట. సో యాట్ ఎట్లా అయిందంటే ఏటి పెట్టి ఏ ప్లస్ టి యాట్, ఎట్లా యాట్ అయింది, ఏటిది ఏ టి విడగొట్టేసి చేస్తే అట్ అయింది. అందుకని ఇవి రాసేటప్పుడు ఇవి చెప్పేటప్పుడు ఇట్లా పెడతాం. సో యాట్కి ముందు మనం బ పెడితే బ్యాట్ అయింది. ఇప్పుడు మనం కొన్ని ఆల్ఫాబెట్స్తో చూద్దాం, రాసి చూపిస్తాను మీకు. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్. సో ఈ ఆల్ఫాబెట్స్తో మనం యాట్ ఫ్యామిలీస్ ఎన్ని చేయగలుగుతామో చూద్దాం. దీంతో ఏతో ఏ యాట్ ఫ్యామిలీ లేదు. సో బీతో చూద్దాం, బ్యాట్. మళ్ళీ ఇప్పుడు యాట్లో పెట్టేసి సి పెట్టండి. మన ఈ ప్రతి ఆ లెటర్కి మీకు నేను ఆ సౌండ్ ఎట్లా ఉంటుంది అనేది మీకు నేను ఆ బ్లాగ్స్లో చెప్పాను కాబట్టి ఇది క సౌండ్ అవుతుంది, సి క సౌండ్ అవుతుంది కాబట్టి క్యాట్. ఇది మాత్రం యాట్ ఎట్లా ఉంటుంది. సో మనం ఒక ఆల్ఫాబెట్ మాత్రం ముందుకి యాడ్ చేస్తున్నాం. ఇది ఒక ఫ్యామిలీ కాబట్టి ఏటి కత్తనే యాట్ అయిందండి. సో ఈ యాట్కి మనం ముందు సి పెడితే క్యాట్ అయింది. దాతో ఏం రావాలి. ఇప్పుడు ఈతో చూస్తే మనం ఈ యాట్, ఈట్, ఈట్ అయింది. ఇప్పుడు దీంతో చూస్తే ఫ్యాట్, ఫ్యాట్ అయింది. అట్లాగా మనం పిల్లలకి ఇట్లా నేర్పిస్తే చాలా ఈజీగా వాళ్ళు గుర్తుంచుకుంటారు, చదవగలుగుతారు. ఫస్ట్ ఏంటంటే అండి చదవగలుగుతారు వాళ్ళు.
ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇప్పుడు ఇట్లాగా యాట్ పెట్టేసి ఇప్పుడు ఇట్లా చదవమనండి. బ్యాట్, క, క్యాట్, ఫ, ఫ్యాట్, మ, యాట్, మ్యాట్, మ, మ్యాట్, ర, యాట్, రాట్. సో ర, యాట్, రాట్, బ్యాట్, క్యాట్, ఫ్యాట్, మ్యాట్, రాట్. సో ఇలాంటి వర్డ్స్ అని హ, యాట్, హ్యాట్. సో ఈ ఇలా వర్డ్ ఫ్యామిలీస్ నేర్పించడంతో ఇవన్నీ బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, ఎట్లా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉండదండి. ఈ ఫ్యామిలీస్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పాను కదండి, ఈ ఫ్యామిలీస్ మనం నేర్చుకుంటే మిడిల్ సౌండ్ అనేది మనం చాలా ఈజీగా నేర్చుకోగలుగుతాం. ఇప్పుడు ఇదే చూసుకుందాం. బిఏటి బ్యాట్ ఉంది, బిఏటి. సో మిడిల్ సౌండ్ ఏమొచ్చిందండి, యాట్, యా. సో ఈ మిడిల్ సౌండ్ అనేది ఏ వచ్చింది. సో ఈ వర్బల్స్ అనేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ రోల్ అన్నమాట ఈ మిడిల్ సౌండ్స్కి. అందుకనేసి ఈ వర్బల్స్ వచ్చే ఈ వర్డ్ ఫ్యామిలీస్ నేర్చుకుంటే పిల్లలకి ఈ సీవీసీ వర్డ్స్ అంటే మూడు లెటర్స్ ఉన్న వర్డ్స్ అలాంటి చాలా ఈజీగా, అంటే బేసిక్ వర్డ్స్ అనేది చాలా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక మామూలుగా బొమ్మ చూపిస్తే ఇది బ్యాట్, హ్యాట్, మ్యాట్ ఇట్లా చెప్తున్నాం. ఇట్లా చెప్పాల్సినది అప్పుడు ఇంకా ఇట్లా అవసరం ఉండదు అన్నమాట. హ్యాట్, బ్యాట్, మ్యాట్, ఫ్యాట్, రాట్ ఇట్లా చూపించి పిల్లలకి చెప్తే అది ఈజీగా వస్తుంది. తర్వాతది ఏంటంటే ఒకసారి పిక్చర్స్ ఇది పక్కన పెట్టేసి రైట్ అన్నమాట. ఇప్పుడు యాట్ బ పెడితే ఏమైంది, బ్యాట్. మళ్ళీ యాట్ రాయమనండి, క పెట్టమనండి, క్యాట్. మళ్ళీ యాట్ రాయమనండి, మీరు ఒక వర్డ్ చెప్పండి, ర. యాట్ ఫ్యామిలీస్తో వచ్చి అంటే యాట్తో వచ్చేవి, ఎండింగ్ సౌండ్ యాట్తో వచ్చేవి చెప్పండి, ర. చూడండి రాట్, కలిపి చదవమండి రాట్. ఇప్పుడు మళ్ళీ యాట్ పెట్టి మ రాస్తారు, మ. మళ్ళీ చదవండి మ్యాట్. ఇది ఈ వర్డ్ ఫ్యామిలీస్ అనేది ఇట్లా నేర్పిస్తే పిల్లలకి చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది, బై హార్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా కొత్త న్యూ వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ.